గురుగారు మరోతరు చూద్దామండి మహబూబ్ నగర్ నుండి రాధిక పంపించారు గర్భవతులు అరటి పండు తినవద్దు అంటారు నిజమేనా అని అడుగుతున్నారు అరటి పండు అనేటువంటిది విత్తనం లేని చెట్టు నుంచి ఉద్భవించింది కాబట్టి అరటి చెట్టు ఇక్కడ విత్తు అనేది గర్భవతి గర్భవతికి పురుషుడు ఆ పరమేశ్వర అనుగ్రహం చేత అన్నాద్భవంతి భూతాని దన్న సంభవ అని చెప్పేసి అన్నం నుంచే జంతుజాలం పుడుతోంది ఇక్కడ అన్నం నుంచి జంతుజాలం పుట్టటం అంటే ఆ స్వామివారి అనుగ్రహం చేత ఈమె గర్భవతి అయింది ఆ విత్తనం నాటించబడది ఆ తిన్నటువంటి మెతుకు నుంచి వచ్చినటువంటి కణము యొక్క సాంప్రదాయరీత్యా అని అందుచేత గర్భవతి అయిన తర్వాత అరటి పండుగనుక తిన్నట్లయితే అది విత్తనం లేని పండు కాబట్టి విత్తనం లేని పండు కనుక తిన్నట్టయితే పుట్టేటువంటి వాడు సరైన వాడు పుడతాడో లేదో అంగవైకల్య స్థితి ఏమైనా జరుగుతుందేమో అనేటువంటి ఒక నానుడి ఉన్నది అందుచేత గర్భవతి సహజసిద్ధంగా సిద్ధంగా పండు తినదు తినరాదు అని చెప్పేసి శాస్త్రం అందుకే పుంసవనము అని చెప్పేసి గర్భవతులకి చాలా చక్కటి ప్రక్రియ చేస్తారు ఆ పుంసవన ప్రక్రియలో ఐదు రకాల పండ్లు అవి కూడాను విత్తనాలు కలిగి ఉన్నటువంటి పండ్లనే ఆమె యొక్క వడిలో పెట్టడం జరుగుతుంది గాజులు వేయటం జరుగుతుంది భర్త చక్కగా తల దువ్వుతాడు తల దువ్వి చక్కటి పూదండను ఉంచుతాడు ఇవన్నీ కూడాను సైంటిఫిక్ రీజన్ రీత్యా చాలా విశేషవంతమైనటువంటి ప్రక్రియలు గాజులు వేసుకోవటం వల్ల ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ బాగా పనిచేసి గర్భవతులకు నడువు నొప్పి రాదు గర్భము దాల్చినటువంటి వారికి పుంసవన ప్రక్రియలో ఆ గాజులు వేయటం వెనకాల అంతరార్థం అది జుట్టు దువ్వటం వల్ల ఆ జుట్టు దువ్వేది ఎవరు సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడ అంటే భర్త పరమేశ్వరుతో సమానం జుట్టు దువ్వి ప్రేమైకతత్వాన్ని కురిపిస్తున్నాడు ఆ ప్రేమతత్వమే గర్భవతికి అవసరం అందుచేత ఆమె ఆనందతత్వంలో విరాజిల్లటానికి మనసు ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి పండ్లు రకరకాలైన పండ్లు అవి కూడాను విత్తనం ఉన్నటువంటివి విత్తనంతో మొలకెత్తినటువంటి చెట్టుకి సంబంధించిన పండ్లు ఈ అనారుంది అంటే దాన్ని దానిమ్మకాయ అంటారు అలాగే జామ పండు మామిడి పండు ఇవన్నీ కూడా గర్భవతికి పుంసవన సమయంలో చేతిలో పెట్టి సలిమిడి కూడా పెడతారు పండంటి బిడ్డడు అని దీనికి దానికి వ్యత్యాసం ఇంత గొప్పది అనమాట అందుకని కొంతమంది శాసనసిద్ధంగా గర్భవతి అరటిపండు తినద్దులే అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అయితే చక్కటి జీర్ణక్రియకు అరటిపండు సహకరిస్తుంది అని కూడా శాస్త్రం నేటి నవీన యుగంలో వైద్య విధాన రీత్యా కూడాను వాడవచ్చు అని చెప్పేసి కూడా చెబుతున్నారు దీని వెనకాల సాంప్రదాయబద్ధమైనటువంటి లక్షణం మాత్రం ఇది